Morning students, today we discuss about last year class we discussed about Swami-Field atomic model or Swami-Field elliptical or atomic model Swami-Field దీర్ఘ వృత్తాకార కక్ష్యల నమూనా గురించి లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. టుడే వి డిస్కస్ అబౌట్ Swami-Field రిలవెస్టిక్ అటామిక్ మోడల్. రిలవెస్టిక్ Swami-Field సాపేక్ష పరమాణు నమూనా అంటే కక్ష్యలో పరిభ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రాన్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ సమ్ వెలాసిటీ with different values of velocity mass will be changed. The relativistic theory sapeksh paramanu namuna sapeksh siddhantam prakaram teesukunte chelinche electron ki vegamutho paatu dani yokka dravyarashi kuda maarutundi. It is the relativistic theory sapeksh siddhantam aadharanga teesukunte moving electron should be changed the mass of the electron. అంటే ఎలక్ట్రాన్ మూవింగ్ లో ఉంటే చలనంలో ఉంటే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కూడా మారుతుంది అనేసి సాపేక్ష సిద్ధాంతం తెలుసుకున్నాం. దాన్ని ఆధారంగా చేసుకుని Swami-Field రిలవెస్టిక్ థియరీ Swami-Field సాపేక్ష సిద్ధాంతాన్ని సాపేక్ష పరమాణు నమూనాని ఇలా మనం డిస్కస్ చేస్తామండి. అయితే Swami-Field రిలవెస్టిక్ థియరీలో తీసుకుంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఇక్కడ హెచ్ ఆల్ఫా లైన్ ఇన్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో తీసుకుంటే హెచ్ ఆల్ఫా లైన్ యొక్క ఫైన్ స్ట్రక్చర్ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడానికి ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ ఆల్ఫా లైన్ ఇన్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా బై యూజింగ్ Swami-Field రిలవెస్టిక్ థియరీ. అంటే ఈ హెచ్ ఆల్ఫా లైన్ యొక్క పరమాణు వర్ణపటాన్ని వివరించడానికి లేదా సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడానికి ఈ రిలవెస్టిక్ థియరీలో చెప్పుకున్నాడు అన్నమాట. Swami-Field మోడిఫైడ్ హిస్ థియరీ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ది వేరియేషన్ ఆఫ్ మాస్ అంటే వేరియేషన్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ వెలాసిటీ అంటే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అంటే Swami-Field అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా తీసుకుంటే Swami-Field అనే శాస్త్రవేత్త ఏం చేశాడు అకౌంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్యరాశి అనేది మారుతుండేటప్పుడు ఎలా మారుతుందండి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ వెలాసిటీ అంటే వేగంతో పాటు మారుతున్నటువంటి ద్రవ్యరాశి అంటే వేగం ఎలక్ట్రాన్ యొక్క వేగం మారుతుందంటే ద్రవ్యరాశి కూడా మారుతూ ఉంటుంది అని సాపేక్ష సిద్ధాంతంలో మనం తీసుకోవడం జరిగిందండి. దాన్ని ఆధారంగా చేసుకొని మనకేం చేశారంటే హెచ్ ఆల్ఫా లైన్ యొక్క ఫైన్ స్ట్రక్చర్ ని Swami-Field రిలవెస్టిక్ థియరీలో చెప్పడం జరిగింది. అయితే ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ m is equal to m0/√1-v2c2 యా v ఇస్ ద వెలాసిటీ c ఇస్ ద లైట్ వెలాసిటీ బట్ యా m0 is equal to రెస్ట్ మాస్ ఆ విరామ ద్రవ్యరాశి అని చెప్తామండి. అంటే సాపేక్ష సిద్ధాంతం ఏంటి వేగంతో పాటు ద్రవ్యరాశి మారుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ అనేది దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు దానికి కొంత వేగం అనేది ఉంటుంది ఆ వేగంతో పాటు ద్రవ్యరాశి మారడం వల్ల మారుతుంది అది సాపేక్ష సిద్ధాంతంలో తెలియజేశారండి. దాని ప్రకారం తీసుకుంటే మారుతూ ఉన్నటువంటి ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎప్పుడు అకార్డింగ్ టు ద అమౌంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మాస్ యా m is the మాస్ అంటే రివాల్వింగ్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ అన్నమాట అంటే పరిభ్రమించే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అండి. హియర్ m0 ఇస్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ రెస్ట్ పొజిషన్ అంటే విరామ స్థితిలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి దాని ప్రకారంగా తీసుకుంటామండి. హియర్ ద మాస్ m యాజ్ ద ఎలక్ట్రాన్ మూవింగ్ అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ అనేది దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు ద వెలాసిటీ విల్ బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ అంటే కక్ష్యలో పరిభ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రాన్ డిఫరెంట్ స్థానాల్లో అంటే వేరు వేరు స్థానాల్లో వేరు వేరు వేగాలు కలిగి ఉంటుంది.
अंटे परिक्रमिंचे इलेक्ट्रॉन तीसुकुंटे फॉर एग्जांपल हियर हियर इलेक्ट्रॉन इट इज द इलेक्ट्रॉन इट इज द आर इट इज द पाई इट इज द एजिमथल एंगल इट इज द पोजीशन अंटे हियर कोऑर्डिनेट्स आर कॉमा पाई इज द पोजीशन कोऑर्डिनेट इट इज द एंगल कोऑर्डिनेट इट इज द एजिमथल एंगल कन्नू नीली समुद्रम ना मनसेमो अंदुट्लो पडव प्रयाणम It is the position. So electron will be revolving electron. Electron changes the loop. As the electron moving in electron wave, electron and the dearkurata action of paraprimistunabudu. Different sthana lo, different position lo, electron ki different velocities untayi. And it is called the relative radius of mass. So I'm going to derive the equation. The energy of equation. సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.